టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో పతకాన్ని అందుకుంది. మహిళల బాక్సింగ్ లో భారత్ ఈ ఘనతను సాధించింది. మహిళల 64-69 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ కేటగిరీలో భారత్ కి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న లవ్లీనా బొర్గోహేన్ ఈ ఘనతని సాధించారు. ఇక ఒలింపిక్స్ లో పతకం సాధించిన తర్వాత ఆమె స్వగ్రామం రూపురేఖలు మారిపోయాయి. అస్సాం గోలాఘాట్ జిల్లాలోని బారాముఖియా ఆమె స్వగ్రామం. అప్పర్ అస్సాం బర్బదార్ టౌన్ కి 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ కుగ్రామం ఉంటుంది. సుమారు 2,000 మంది వరకు జనాభా ఉంటుందక్కడ. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి బిశ్వజిత్ పుఖన్ ఎన్నికయ్యారు. ఎలాంటి ఆదరణకు నొచ్చుకుని చిన్న పల్లెటూరిది. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. కాని ఇప్పుడు ఆ ఊరి రూపురేఖలే మారిపోతున్నాయి. లవ్లీనా కాంస్య పథకాన్ని ఖాయం చేసుకున్న వెంటనే ఆ గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన రోడ్డుని మంజూరు చేసింది అక్కడి ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు సాగుతున్నాయి. తమ గ్రామానికి రోడ్డు వేయాలంటూ ఎన్నో ఏళ్లుగా అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు బారాముఖియా గ్రామస్తులు. కాని ఏనాడు కూడా వారి బాధల్ని ప్రభుత్వం ఆలకించలేదు. చినుకు పడితే చిత్తడిగా మారిపోయే కచ్చా రోడ్డు మీదే కొన్నేళ్లుగా రాకపోకలు సాగించారు. లవ్లీనా బొర్గోహేన్ కూడా దీనికి మినహాయింపేం కాదు. ఇదే రోడ్డు మీద ఆమె రాకపోకలు సాగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని అందుకోవడంతో అధికారులు కళ్లు తెరిచారు. అప్పటికప్పుడు రోడ్డుని మంజూరు చేశారు. టోక్యో నుంచి లవ్లీనా తన స్వగ్రామానికి చేరుకునే సమయానికి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అక్కడి స్థానిక అధికారులు పనిచేస్తున్నారు. ఇక కాంస్య పథకం సొంతం చేసుకోవడం పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు ఆమెని అభినందించారు. గ్రామస్తులందరూ బాణసంచా కాల్చి వేడుక జరుపుకుంటున్నారు.